హాయ్ ఎవరి ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక కొత్త నోటిఫికేషన్తో వర్క్ ఫర్ హోమ్ అలానే పార్ట్ టైం జాబ్ సంబంధించి ఒక లింక్ అనేది మన కింద అప్సల్ వెబ్ పేజ్లో ఇస్తున్నాను అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు అలానే ఫ్రెండ్స్ మనకి ఏమిటంటే మనకు త్రాడ్ నోటిఫికేషన్ సంబంధించి సచివాలయాలలో కొన్ని అప్డేట్ అనేది వచ్చింది దాని గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అలానే ఇలాంటి మూడు అప్డేట్స్ కోసం ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మార్నింగ్ నుంచి ఇది మూడో వీడియో అనేది నేను తీసుకొచ్చాను ఆల్రెడీ మార్నింగ్ ఫ్రెండ్స్ ఒక నేను ఏమిటంటే దేవస్థానంలో జాబ్స్ కానీ ఆ తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ ఏపీఎస్ నుంచి వచ్చినటువంటి పర్మనెంట్ జాబ్స్ అనేది మనం అప్లోడ్ అనేది చేయడం జరిగింది ఆ తర్వాత జాబ్ మీద ఆ తర్వాత మనకు అని చూసుకున్నట్లయితే అంగన్వాడీకి సంబంధించి జాబ్ అప్డేట్ ఆ తర్వాత ఆశా కార్యకర్త సంబంధించిన జాబితా అనే రిలీజ్ చేశారు దాని గురించి కూడా వీడియో అనేది చేశాను ఎవరైతే చూడలేదు బ్యాక్ వీడియో అనేది చూడండి కష్టపడి వీడియో తీసుకొస్తుంటాం ఈజీ కాదు వీడియో తీసుకురావడానికి వీడియో తీసుకొచ్చిన ఫలితంగా ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడు చెప్పినంత టైం కూడా పడుతూ ఒక వీడియోకి ఒక లైక్ చేయడం చేశారని నమ్ముతున్నాను ప్రతి ఒక్కరు కూడా నమ్మకాన్ని నెరవేర్చండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఈ లింక్ అనేది కింద ఇస్తున్నాను ఇక్కడ మీరు ఫ్రెండ్స్ ఏంటంటే డౌట్ రిజల్యూషన్ అనేది వర్క్ ఫర్ హోమ్ సంబంధించి ఇంటర్న్షిప్ అట్ టాపర్ అనేది వెబ్ పేజ్ నుంచి మనకు రావడం జరిగింది వర్క్ ఫర్ హోమ్ అయితే ఫ్రెండ్స్ ఇదేమిటా స్టార్టింగ్ వాళ్ళు త్రీ మంత్స్ ఏమిటంటే మీ పర్ఫరెన్స్ అనేది చెక్ చేస్తారు ఆ తర్వాత పర్మనెంట్ అనేది కూడా చేయడం జరుగుతుంది టోటల్గా ఫ్రెండ్స్ మనకు నవంబర్ ముప్పై మనకు ఈ అప్డేట్ అనేది మనకు ఎప్పటివరకు ఉంది అంటే పదివేల నుంచి ఇరవై వేల మధ్యలో మీకు టైమ్ అంటే శాలరీ అనేది ఇస్తారు మీరు ఎన్ని డౌట్లు క్లియర్ చేస్తారు దాన్ని బట్టి మీకు శాలరీ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే ఇందులో డౌట్ ఏ ఏ సబ్జెక్ట్లో క్లియర్ చేయాలి అంటే ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనకు అని చూసుకున్నట్లయితే టోటల్గా మనకు ఆ చాలా మంచి అవకాశం ఈ అవకాశం మిస్ కాకండి ఎందుకంటే వర్క్ ఫర్ హోమ్లా కానీ అంతే మనకి ఏమిటంటే ఇంటర్మీడియట్ మీకు నాలెడ్జ్ ఉండి ఆ దానిలో ఉన్నటువంటి డౌట్లు మీరు క్లియర్ చేసే నాలెడ్జ్ మీ కెపాసిటీ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేస్తారని ఆశిస్తున్నాను ఇక్కడ సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది ఈ సబ్జెక్ట్ లో మీరు పట్టుదల ఉన్నట్లయితే మీరు ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చు ఓకే మీ అందరి నుంచి ఒక రిక్వెస్ట్ లైక్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఇందులో ఆల్ అని క్లిక్ చేసినట్టు లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఫ్రీగా మొబైల్ లో పొందుతారు ఫ్రెండ్స్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ మీరు చూసుకుంటే లాస్ట్ డేట్ మనకి ఎప్పుడు ఉంది నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు ముప్పై వరకు లాస్ట్ డేట్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోండి ఫ్రెండ్స్ మనం కానీ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం కానీ చూసుకుంటే సచివాలయాల్లో ఇరవై తొమ్మిది వేల మూడు వందల నలభై ఎనిమిది ఖాళీలు ఉన్నాయంటూ మనకు ఒక పేపర్లో ఆర్టికల్ అనేది రావడం జరిగింది అయితే ఇందులో మీరు కానీ చూసుకుంటే అసలు ఏమి ఉన్నాయి ఎలా ఎలా ఉన్నది ఆల్రెడీ ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఆ తర్వాత సెకండ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే అండ్ మనకు ఆంధ్రప్రదేశ్ సీఎం గారు వచ్చిన తర్వాత గ్రామ సచివాలయాలు మనకు చాలా క్లియర్గా చాలా బాగా సదుపాయాలు కల్పించాలని చాలా మందిని రికమెండ్ అనేది చేయడం జరిగింది ఇక్కడ మీకు కానీ చూసుకుంటే ఆల్రెడీ ఫ్రెండ్స్ మనకు ఎన్ని పోస్టులు మనకు భర్తీ చేశారు ఒక లక్ష అరవై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఆరు ఆల్రెడీ భర్తీ చేయడం జరిగింది అయితే కొన్ని స్థానాల్లో ఇప్పుడు కూడా కొన్ని ఖాళీలు అనేది ఉన్నాయి ఆ ఖాళీలు ఏంటి అంటే మనం కానీ చూసుకున్నట్లయితే అయితే ఈ నోటిఫికేషన్ వస్తానే ఆ రోజుకు మీరు పొందాలని ఆశగా ఉన్నవాళ్ళు ఇక్కడ చాలా మంచి మంచి వేకెన్సీస్ ఉన్నాయి ఎన్ని ఇరవై తొమ్మిది వేల మూడు వందల నలభై ఎనిమిది పోస్టులు అనేది ఇంకా ఖాళీగా ఉన్నాయని తెలియజేస్తున్నారు అంటే సచివాలయ ఖాళీలు వివరాలు మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ చాలా మంచి అప్డేటు ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే సర్వే అసిస్టెంట్లు తొమ్మిది వందల ఒక పోస్టులు అనేది ఖాళీగా ఉన్నాయి మహిళా పోలీసులు మనకు కానీ చూసుకున్నట్లయితే ఏడు వందల అరవై ఒకటి ఖాళీగా ఉన్నాయి వ్యవసాయ అధ్యయన అధ్యయన అసిస్టెంట్లు వెయ్యిన్ని నూట డెబ్బై రెండు ఖాళీగా ఉన్నాయి వెటనరీ అలాంటి ఫ్రెండ్స్ మనకి ఏమిటంటే అసిస్టెంట్లు మనం కానీ చూసుకుంటే ఐదు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది ఖాళీగా ఉన్నాయి ఏఎన్ఎం కూడా మనకు వెయ్యిన్ని పదహైదు వందల అంటే పదహైదు వందల పదిహేడు ఖాళీగా ఉన్నాయి అలానే పంచాయతీ కార్యదర్శి ఖాళీలు మనం కానీ చూసుకున్నట్లయితే ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఏడు ఖాళీగా ఉన్నాయి ఈ లింక్ కూడా ఫ్రెండ్స్ నేను కింద మన అప్సల్ వెబ్ పేజ్లో ఇస్తున్నాను దాని నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అలానే ఫ్రెండ్స్ మనం కానీ చూసుకున్నట్లయితే ఎనర్జిక్ అసిస్టెంట్ కానీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానీ విఆర్ఓ ఓకే విఆర్ఓ కోసం చాలామంది వెయిట్ చేస్తుంటున్నారు దాని గురించి కూడా నేను ఒక వీడియో కూడా చేయడం జరిగింది ఏ అర్హతలు ఉండాలి లేకపోతే ఈ అర్హతలు కూడా చేంజ్ అవుతున్నాయని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే లాస్ట్ టైం మనకు టెన్త్ క్లాస్ అలాంటి ఇంటర్ క్వాలిఫికేషన్తో భర్తీ అనేది చేశారు అయితే ఇప్పుడు చేంజ్ అవుతున్నాయి లేకపోతే ఫ్రెండ్స్ ఆ చేంజ్ అయినప్పుడు ఏ అర్హతలు ఉండాలి అవన్నీ కూడా మీకు తెలియజేస్తాను అలానే వార్డ్ అంటే మనకు వార్డ్ ఎనర్జీ సెక్రటరీ కానీ ఇతర పోస్టులు అనేది మనకు టోటల్గా ఇక్కడ డీటెయిల్ అనేది కూడా చాలా క్లియర్గా అనేది కూడా ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ నోటిఫికేషన్ వస్తానే కావాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మ్యాటర్ ఎక్కడ దొరుకుతుంది ఒకటే రెండు సార్లు మీరు కూడా చదువుకోవచ్చు మీకు ఛానల్ క్లియర్గా అర్థమవుతుంది అంటే ఈ నోటిఫికేషన్ ఈ ఈ ఏడాది లేకపోతే ఫ్రెండ్స్ అంటే ఈ ఇయర్ లేకపోతే నెక్స్ట్ ఇయర్లో అంటే నెక్స్ట్ లో మనకు రెండు వేల ఇరవై రెండులో కూడా మనకి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడైనా రిలీజ్ కావచ్చు గవర్నమెంట్ ఎప్పుడు అనుకుంటే అప్పుడు రిలీజ్ చేస్తుంది అంత వాళ్ళ మనసుకు వచ్చినట్టు చేస్తుంది కాబట్టి మీకు కావాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో ఏ చిన్న జాబ్ అప్డేట్ వచ్చినా ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు అన్ని కూడా మన ఛానల్ అప్లోడ్ చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు అలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఎవరైతే సపోర్ట్ చేయకుండా చూస్తున్నారో ఇప్పుడు కూడా వీడియో లైక్ చేస్తున్నారో అంటే లైక్ చేయకుండా చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేసి అలానే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్కి ఈ మే అనేది షేర్ చేయండి పది మందికి ఉపయోగపడుతున్నటువంటి మెసేజ్ అనేది మన ఛానల్లో తీసుకొస్తుంటాం వర్క్ ఫర్ హోమ్ సంబంధించిన లింక్ అనేది కూడా నేను కింద ఇచ్చాను ఎప్పటి వరకు ఉంది ముప్పై నెంబర్ వరకు లాస్ట్ డేట్ ఉంది ఆ తర్వాత దీనికి సంబంధించిన లింక్ అనేది సేమ్ ఇమేజ్ అనేది కూడా నేను కింద అప్షిషనల్ వెబ్సైజ్లో ఇస్తున్నాను అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఫుల్ వీడియోలో ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్స్ అని తెలియచండి లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ కానీ ఫస్ట్ టైం దాన్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరొకటితో మిమ్మల్ని వస్తాను జై హింద్